రైతాంగమంతో ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఆలోచన చేసి రాష్ట్ర రైతాంగమంతో కుటుంబంగా వ్యవహరిస్తే ఈ పీడల నుంచి మనం బచాయించుకుంటాం. దానికోసం నియంత్రిత వ్యవసాయం, ఇంకో దానికోసం కాదు. అంతే కదా, అర్థమైందా? ఎప్పుడేమన్నా అయిందా? ఊళ్ళలో చెప్పాలి, నేను మీతో ఎట్లా మొత్తుకుంటున్నా మీరు ఊళ్ళలో ఎట్లా మొత్తుకోవాలి గ్రామ గ్రామానికి. దాంతో చాలా వరకు ఐడియా వస్తుంది, దాంతో మనం చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎవరినో చెడగొట్టడానికో కాదు, చెడిపోయి ఉన్న రైతును బాగు చేయడం కోసం. నేను కోరుతున్నది ఏంటంటే, నా తెలంగాణ రైతు అంటే ఆదర్శం, దేశానికే ఒక సిపాయిలాగా ఉండాలి, ఆదర్శం ఉండాలి అనే దాంట్లో నేనేమేమి చేస్తున్నా మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సదుపాయాలు తెలంగాణలో మనం రైతాంగాన్ని చేసుకుంటున్నాం. కొంతమంది పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పి అంతే పోను విమానానికి పోని చెప్పి అంతే జరుగుతుంది, అంతే జరుగుతుంది. అట్లనే దయచేసి అడవుల పెంపకం విషయంలో 100కి 100% పూర్తి స్థాయి శ్రద్ధ మీరు వహించాలి. నరసాపూర్ 92,000 ఎకరాలు రావాలి. దీనికి సమానంగా మళ్ళా సోషల్ ఫారెస్ట్ కూడా బ్రహ్మాండంగా పెరగాలి. నేను గ్రామ పంచాయతీలకు చాలా డబ్బు పంపిస్తున్నాను, నరేగా నుంచి చాలా డబ్బు మొన్ననే టైప్ చేసినాం, అదేవిధంగా మున్సిపాలిటీలకు కూడా పంపుతున్నాం. కానీ మరి నేను ఇంతగా చెప్తుంటే కేసీఆర్ ఏదో అంత దేశమంతా చెప్తున్నా, మరి మా సంగతి చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేనే నాకు కాగితం ఇచ్చిండు, నువ్వు టౌన్కి ఇంత ఇచ్చిన ఏం అడగమని నువ్వు రా అన్నారు. అంటే దొడ్డకొచ్చిన కూడా పెండ పెట్టకపోతావు అన్నట్టు రాగానే కాగితం చేసి మీ మంత్రి నిన్న రాత్రి నుంచి నా ఎమ్మెల్యే వీళ్ళిద్దరు ఇంత దూరం వచ్చి ఏం చెప్పకపోతే అది ఎట్లా అవుతుంది? అది ఎవరి బాధ చెప్పుదామంటే మీ కథ పెద్దగా అయిపోయింది. ఈ పైసలు ఏమో లేవు, కరోనా దెబ్బ. కానీ చెప్పగా తప్పదు,